హ్యాపీ మదర్స్ డే. వెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే. మమ్మీ చెప్పు హ్యాపీ మదర్స్ డే. అమ్మమ్మ థ్యాంక్ యూ అమ్మా. అణువణువణు నీ కొలువే. చిన్నప్పుడు తినవే తింటూ మళ్ళీ అందుకే ఇప్పుడు తినే. అందుకే మదర్ వాల్యూ, ఒక మదర్ అయితేనే, లేకపోతే ఆ మదర్ లేకపోతేనే ఆ వాల్యూ తెలుస్తుంది. నాకు మా పేరెంట్స్ ఉన్నారనే విషయం కూడా నాకు తెలియదు. అయ్యో పరిగెట్టుకొని వస్తున్నా, అరే మా అమ్మ వాళ్ళు వచ్చిరంట అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఉరికొస్తున్నా. ఆడికి వచ్చి నిలబడ్డా. ఈడ నిలవ ఇలా అక్కడ ఉన్న వాళ్ళల్లో మా అమ్మ ఎవరు, మా అక్క ఎవరు, మా నాన్న ఎవరు కూడా నాకు తెలియదు నిజం చెప్పాలంటే. అప్పుడు అమ్మ కళ్ళల్లో వాటర్ తిరుగుతున్నాయి. హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే అమ్మ, అండ్ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ జగతి. నాకు మమ్మీకి చెప్పు హ్యాపీ మదర్స్ డే. అమ్మమ్మ థ్యాంక్ యూ. వెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత. నానికి చెప్పు థ్యాంక్ యూ. నాక నాకు కూడా ఇప్పుడేనంట. వాళ్ళకి చెప్పు, అందరికి హాయ్ చెప్పు. లవ్ యూ. వెరీ గుడ్ గర్ల్ నువ్వు. సో మదర్స్ డే, మదర్స్ డే అనగానే మనకి ఏం గుర్తొస్తుంది మమ్మీ నీకు మదర్స్ డే అనగానే? అమ్మ గుర్తొస్తుంది కదా. కానీ అత్తమ్మ మామ వాళ్ళు విలేజ్లో ఉన్నారనమాట. సో అమ్మ మనకు నియర్ బై ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసినాం. సో మదర్స్ డే రోజు మనం మమ్మీతో కేక్ కట్ చేపిస్తే బాగుంటుంది. సో కేక్ కూడా అరేంజ్ ఉంది, అంతా రెడీ అయిపోయింది. అవును, అంతకంటే ముందు అవును నన్ను ఎప్పుడన్నా కొట్టినా? అవును. ఎప్పుడు కొట్టలే బా. నిజం చెప్పి ఏం కాదు కదా. కొట్టిందా? కొట్టలే. నన్ను 5వ క్లాస్లో కొట్టలే భూదేవి నగర్ దగ్గర ఉన్నప్పుడు. ఏంటి కోసం కొట్టిందో నాకు అంత గ్యాప్ పని లేదు. నాకు కూడా గుర్తులేదు. నన్ను ఎప్పుడు కొట్టలే నా అదృష్టం కదా, ఎందుకంటే మనం తింగర పని ఏం చేయలేదు. కొట్టలే కదా. కొట్టలే, మంచి పని. అండ్ ఇంకోటి, మీ మమ్మీ ఎప్పుడన్నా కొట్టిందా మమ్మీ? నేను నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు కొట్టింది మా డాడీ అన్నం తినట్లేదు అని. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. అదే కొట్టిండు కదా. ఓకే, వెరీ గుడ్ మామ. సరే, అండ్ మదర్స్ డే కూడా ఫస్ట్ కేక్ కట్ చేసుకుని మనం మాట్లాడుకుందామా, లేకపోతే ఫస్ట్ మాట్లాడుకునే కేక్ కట్ చేద్దాం? కట్ చేసి మాట్లాడదాం. ఎందుకు తినుకుంటానా? జగతి కూడా వెయిట్ చేస్తున్నా. జగతి కేక్ కట్ చేద్దామా? ఎప్పుడు? సరే మమ్మీ కేక్ తీసుకో. సో అందరికి హ్యాపీ మదర్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీ మదర్స్ తో మీరు తప్పకుండా సెలబ్రేట్ చేసుకోండి, చేసుకోండి చిన్నగా. ఈసారి జగతి అయితే నాకు విష్ చేసింది హ్యాపీ మదర్స్ డే అని. అణువణువణు నీ కొలువే. హ్యాపీ మదర్స్ డే. వావ్, వెరీ బ్యూటిఫుల్. అంటే నువ్వు చెయ్యి అడ్డం పెట్టినావు ఊరకు ముందుకే? ఎట్లా పడ్డాయి చూడు. అప్పటికైనా కాదు, ఎందుకు చెప్పు. ఇగో ఇట్లా పెట్టింది. అరే నాకు దొరకలేదు. ఇద్దరు మమ్మీసే కాబట్టి ఇద్దరు కట్ చేయండి. వావ్, వెరీ బ్యూటిఫుల్. అసలు అత్త కోడలు కేక్ కట్ చేయడం అనేది చాలా బ్యూటిఫుల్. వీళ్ళు ఇంకా కట్ చేయమంటే మొత్తం కట్ చేస్తారు. ఇద్దరు పెడుతున్నా నేను, ఇద్దరు మమ్మీస్ కదా. సరే మీరే పెట్టుకోండి. హ్యాపీ మదర్స్ డే అత్తమ్మ. చీర మీద వేసింది. అర్రే అర్రే జగతి, కొంచెం మమ్మీ బన్నది.
కేక్ లవర్ ఈమె కూడా మమ్మీ చిన్ని లాగా జగతి లాగా ఇక్కడ ఆయన వెరీ బ్యూటిఫుల్ సో మదర్స్ డే కాబట్టి సో ఇద్దరికి కేక్ కట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి మై అనదర్ మదర్ ఆఫ్టర్ మ్యారేజ్ చిన్నప్పుడు తినేవే తింటూ మళ్ళా అందుకే ఇప్పుడు తినే అమ్మా అమ్మా నీ వెన్నెలాని తినిపించినా చిన్న ఉన్నప్పుడు ఎప్పుడమ్మా తినేటప్పుడు పెద్దగా నాకు నేను రూల్ ఎప్పుడు నీకేం గుర్తు ఇప్పుడు జగత్ తెలుసా ఆహా అట్లానా సరే జగతిని కేక్ అక్కడ పంపించేస్తే మనం ప్రశాంతంగా మాట్లాడదాం ఫస్ట్ అమ్మా నేను ఎప్పుడన్నా కోపం పడ్డానా నీ మీద ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా నీకే తెలియాలి కదా నాకు కోపం ఏం పడ్డాడు కానీ అలుగుతాడు అలుగుతాడు కానీ కోపం పడ్డాడు అలుగుతానా నేను వస్తుంది అల్లు అంటే ఎప్పుడన్నా దేని గురించి ఏమన్నా గుర్తుందే దేనికన్నా అలిగినా అని దేని గురించి అంత గుర్తులేదు కానీ అలుగుతావు చాలా చాలా వనకు అలుగుతాను అలుగుతానా మమ్మీ నేను అలుగుతావానా సరే మనము బయట వాళ్ళతో అలుగం మనకు కావాల్సిన వాళ్ళతోనే అలుగుతాం కాబట్టి తప్పేం లేదు సో మీ మదర్తో మీరు ఎట్లా ఉన్నారనేది కూడా కామెంట్ చేయండి సో అమ్మాయిలకైనా ఇప్పుడు కాలేజెస్ వాళ్ళకి స్కూల్ చదివే వాళ్ళకి అమ్మ వాల్యూ ఇప్పుడు అర్థం కాదు పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంది అన్నమాట సో ఉన్నప్పుడు ఉన్నన్ని రోజులు కొంచెం హ్యాపీగా అండ్ వాళ్ళని అర్థం చేసుకొని మీరు కూడా అర్థం చేసుకొని చిచి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి తర్వాత ఎలాగో ఆఫ్టర్ ఒక 23 ఇయర్స్ 24 ఇయర్స్ రాగానే అక్కడ నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి చెప్పినట్టు వినండి అందుకే మదర్ వాల్యూ ఒక మదర్ అయితేనే లేకపోతే ఆ మదర్ లేకపోతేనే ఆ వాల్యూ తెలుస్తుంది సో ఎంత ఎవరున్నా మదర్ మదర్ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేరు సో అందరికి హ్యాపీ మదర్స్ డే నన్ను కనేటప్పుడు నువ్వు ఏడున్నావు ఏం చేస్తున్నావు అప్పుడు ఆ రోజు కూడా నువ్వు పనిచేసినావా లేకపోతే ఆ రోజు అంటే ఒక 2 రోజులకు అట్లా డెలివరీ అవుతున్నాగా పని చేసిన అంటే పొలం పని పొలం పని అంటే ప్రెగ్నెంట్ ఉండి కూడా 9 నెలల కూడా నన్ను 9 నెలలు మోసినావా 10 నెలలు 9 ఒక రోజు పడుతుంది అనుకో అయితే నేను పర్ఫెక్ట్ అనమాట 10 నెలలకు ఒక రోజు పడుతుంది అనుకో మా అమ్మ అయితే ఈ రోజు అంతా నేను కడుపులో ఉన్నప్పుడు ఈరోజు పొద్దునంతా కూడా చాలా వర్క్ చేసిందంట అండ్ నైట్ మార్నింగ్ 4 o'clock పెయిన్స్ వస్తుంటే అప్పుడు వెళ్ళి 7 o'clock నేను పుట్టినా అనమాట నేను అయినా అంత అప్పుడు అంత అనిపించకుండే కూడా మంచిగా హెల్దీగా పానాలు కూడా మంచిగా ఉండేది అన్నట్లు అట్లా వల్ల మనకు డెలివరీ అయ్యే ముందు కూడా పని చేసినాం అప్పుడు స్ట్రాంగ్ గట్టిగా ఉంటుంది అప్పుడు ఆ నొప్పులు విప్పులు అవి అన్ని అనిపించకుండే పని చేసుకుంటూ చేసుకుంటేనే బస్సులో వస్తుంటే వస్తుంటేనే మా చెల్లెలు బస్ స్టాండ్లోనే డెలివరీ అయ్యింది అప్పుడు ట్రాక్టర్లు ఎద్దుల బండ్లు ఎద్దుల బండ్లు ఆ ట్రాక్టర్లు దాంట్లో తీసుకుపోతుంది ఇంకంతే నీకు గుర్తుంది అనుకుంటాము మీరు పని దగ్గర నుంచి వచ్చారు ఊరికి నేను పెద్దమ్మ దగ్గర ఉన్నా అయితే నేను మా పెద్దమ్మ దగ్గర పెట్టేసి వెళ్ళారు నన్ను అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు చాలా రోజులు అయిపోయింది నెలలు సంవత్సరాలు అయింది నాకు అప్పుడు ఏం అవగాహన కూడా లేదు నేను అప్పుడు ఫస్ట్ క్లాసే మా చదువుతున్నా ఫస్ట్ అయిపోయినట్టుంది నాకు తెలుసు అంతే అంత ఐడియా కూడా లేదు నాకు నాకు అంటే నాకు అమ్మ నాన్న ఉన్నారు అక్క వాళ్ళు ఉన్నారు అన్న ఉన్నాడు అనేది కూడా తెలియదు ఏదో మా పెద్దమ్మలు ఇంట్లో పెట్టారు ఆడ పెరుగుతున్నా స్కూల్కి వెళ్తున్నా వస్తున్నా అంతే ఇక అప్పుడు నేను పచ్చిమిరపకాయల చట్నీ తినకపోతుండే పచ్చిమిర్చి చట్నీ ఆ రోజు అదే చేశారు నేను తినకుండానే ఇక అప్ టు 4 గంటల వరకు ఈవినింగ్ వరకు అక్కడ స్కూల్ దగ్గర కూర్చొని ఒక్కడనే కూర్చొని అందరూ ఆడుకుంటున్నారు
ఇక వీళ్ళు డైరెక్ట్ ఇంటికి వచ్చేసారు. పెద్ద ఆటోకి డ్రమ్ములు సామాన్లు బకెట్లు పెద్ద పెద్ద సామాన్ అంటే వీళ్ళు అప్పుడు మట్టి పని చేస్తున్న అమ్మ వాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చేసారు. రెండు ట్రాక్టర్లు వచ్చి అవి రెండు డీసీఎంలు వచ్చినాయి. ఆడ ఇంటికాడ ఆపిరు. మా పెద్దమ్మ వాళ్ళ అన్నయ్య నా దగ్గరికి వచ్చేసి అరే ఇట్లా మీ అమ్మ నాన్న వచ్చారు అని చెప్పిండు. నాకు మా పేరెంట్స్ ఉన్నారనే విషయం కూడా నాకు తెలియదు. అయ్యో పరిగెట్టుకొని వస్తున్నారు, మా అమ్మ వాళ్ళు వచ్చిరంట అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఉరుకొస్తున్నా. ఆడికి వచ్చి నిలబడ్డా. ఈడ నిలవ ఇలా అక్కడ ఉన్న వాళ్ళల్లో మా అమ్మ ఎవరు, మా అక్క ఎవరు, మా నాన్న ఎవరు కూడా నాకు తెలియదు నిజం చెప్పాలంటే. అప్పుడు అంటే ఐడియా లేదు నాకు, చిన్నోన్ని ఫస్ట్ క్లాస్ వచ్చి నిలబడ్డా, చూస్తున్నా ఏడుస్తున్నా. ఇంకా అదృష్టం కొద్ది అక్క వచ్చి నన్ను ఎత్తుకున్నది. ఎత్తుకొని బాగున్నవారు అని అనగానే నాకు ఇంకా అక్క ఉండొచ్చులే అనుకున్నా. ఏడుస్తూనే ఉన్న అప్పటికీ. ఇంకా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ ఇక సామాన్లు దించుతున్నారు. అక్కడ తీసుకొని వెళ్ళింది. అప్పుడు మా ఇంట్లో నూకలు ఉండే, బియ్యం లేదు. ఆ నూకలు చిన్న కప్పులో మా అక్క వేసేసి ఇంత షుగర్ వేసి స్పూన్తో వాటర్తో ఇట్లా కలిపి అవి ఇచ్చింది. స్వీట్గా మంచిగా ఉన్నాయి. అరే ఇంకా తినుకుంటే అందరం హ్యాపీగా ఆ రోజు అట్లా గడిపిండే. అది 2001. అదొకటి మంచిగా అనిపిస్తుంది అండ్ హార్ట్ పెయిన్ అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ గుర్తొస్తే. తల్లిదండ్రి ఎవరని కూడా తెలియదా నాకు తెలియదు అప్పుడు మీరని. మరి నేను 1వ తరగతి అప్పుడు నాకేం తెలుస్తుంది చెప్పు. మరి నేను 1వ తరగతి అప్పుడు నాకేం తెలుస్తుంది చెప్పు. నిషిగాన్ కంటే చిన్నగా ఉన్నా అమ్మ కళ్ళలో వాటర్ పెరుగుతున్నాయి. అయితే ఈ సిచ్యువేషన్ నాకు ఒక్కొక్క టైంలో గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది అరే అట్లుండే సిచ్యువేషన్ ఒకప్పుడు అని. అయినా మిమ్మల్ని కూడా ఏడంటే ఆడేసిన పోతాం. అంటే మేము 6 మంది ఇంట్లో, 5 మంది అన్నదమ్ముళ్ళం, ఒక అక్క, ఇంతమంది గ్యాంగ్. ఒక జాబ్ లేదు, ఏం లేదు. నాన్ననేమో ఎక్కడో మట్టి పని, అమ్మ మట్టి పని, అట్లా ఉండే కాబట్టి ఇక నన్ను ఒక పెద్దమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర, అత్తమ్మ దగ్గర ఒకరిని అట్లా ఇక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని పెట్టి వీళ్ళు వర్క్కి వెళ్ళిపోతుండే. అట్లా ఉప్పూరు పని అని అంటారు, అట్లా వెళ్ళిపోతుండే ముంబై అటు ఇటు చెన్నై అని. అది విశేషం మా లైఫ్లో. అండ్ మదర్స్ డే అనగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మీ మదర్స్కి మీరు వాల్యూ ఇవ్వండి. నేను చిన్నకి కూడా చాలాసార్లు చెప్తూ ఉంటా ఏంటంటే, మమ్మీ జగతి పెద్దగా అయిన తర్వాత నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే కానీ నీకు రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పేసి నన్ను నేర్పిస్తా జగతికి అని చెప్తున్నా. ఎందుకంటే నేను ఎవ్రీడే చూస్తుంటా ఇంట్లో జగతి గురించి నేను పట్టించుకోవడం కంటే నాకంటే 3x-5x చిన్ని పట్టించుకుంటుంది. తినిపించడం కానీ నేను తినేసి నా వర్క్ నేను చేసుకుంటా నడుస్తూ ఉంటుంది. చిన్ని ఏమో జగతికి తినిపించి అరగంట గంట తనలాడి తనలాడి తినిపించి తర్వాత మళ్ళీ మిగిలిన అన్నం తినేసి అట్లా చేస్తూ ఉంటుంది. అవన్నీ చూసుకుంటుంటే నాకు అది చెప్తుంటా. అందుకే మమ్మీ నేను పెద్ద అయిన తర్వాత జగతికి నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే నీకు రెస్పెక్ట్ ఇవ్వమని చెప్తా జగతికి అని చెప్తే ఆమె నవ్వుతూ ఉంటుంది. అంటే అప్పుడు నాకు తెలియదు కదా మదర్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటనేది నాకు తెలియదు. సో ఇంట్లో మదర్ని చూస్తున్నా కాబట్టి అప్పుడు అర్థమవుతుంది. సో అందుకని చెప్పేసి అమ్మతో ఈ కేక్ కటింగ్ బిడ్డే వచ్చినాక అర్థమైంది. అప్పుడు నాకు తెలియదు అంతకుముందుకు, మరి నేను ఇంట్లో చూడలేదు చేయలేదు అప్పుడు. అంటే ఇంట్లో మదర్కైనా అబ్బాయికైనా తన లైఫ్ లో ఒక బేబీయో బాబుయో వస్తే అప్పుడే అమ్మ వాల్యూ గుర్తుకొస్తుంది. ఎవరికైనా అమ్మ నాన్న వాల్యూ వాళ్ళు పేరెంట్స్ అయ్యేదాకా వాళ్ళకి అర్థం కాదు. ఎవరికైనా ఎంత చెప్పినా ఏం చేసినా వాళ్ళ లైఫ్ లో ఒక పాపనో బాబునో వస్తే ఆహా అమ్మ ఇట్లుంటదా, అమ్మ ఇంత కష్టపడ్డాడా, నానింత కష్టపడ్డాడా, ఇంత మురిచిపోయిందా మేము ఇట్లా చేస్తుంటే. అప్పుడు అవన్నీ గుర్తుకొచ్చి మేము మాట్లాడుకొని అనుకుంటాం అన్నమాట మేము. ఇప్పుడు ఆ జగతి ఇప్పుడు ఆ గుండెలవి ఇక్కడ అక్కడ కూర్చుంటే వాళ్ళ నాయన గుర్తొస్తారు. నేను అనుకుంటుంటాను నేను కూడా ఇట్లనే ఉన్నానేమో, నేను కూడా ఇట్లనే చేసాను, వీళ్ళు కూడా ఇంత హ్యాపీ ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యారేమో అనుకుంటుంటా. ఎంత చేంజ్ అవ్వని పర్సన్స్ కూడా వాళ్ళ లైఫ్ లోకి ఒక పాపనో బాబునో వస్తే కొందరు లైఫ్ చేంజ్ అయిపోతారు వాళ్ళ బిహేవియర్ అంతా. నిజం అది. సో పేరెంట్స్ వాల్యూ అర్థమైనప్పుడు వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అవుతుంది. ఎంత వాల్యూ ఇవ్వని పేరెంట్స్ కైనా అప్పుడు వాల్యూ ఇస్తారు మనిషి అయితే.
అంటే అట్లా ఉడితే కూడా ఒకసారి కాకుండా ఒకసారి జ్ఞాపకం వస్తారు అమ్మనాయన ఎందుకు వేయగాలి కదా మీరు చూస్తారు కదా ఎందుకు వీళ్ళతో వేయగాలి కదా మీరు చూస్తారు కదా అంతేగా అంతేగా అరే మనలు కూడా ఇట్లనే చేసిండ్రు కదా అని నాకు నడికి సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే సో మా అమ్మ అయితే ఊర్లో ఉంది సో ఇక్కడ ఉంటే వచ్చేది ఏడుస్తుంది సంతోషం నేను ఏడవట్లేదు ఎందుకంటే మదర్ తర్వాత మదర్ లాంటి హస్బెండ్ అండ్ మంచి ఫ్యామిలీ దొరికింది నాకు సో నాకేం రిస్ట్రిక్షన్స్ ఉండవు రిస్ట్రిక్షన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ మదర్స్ని చాలా మిస్ అవుతారు అంటే నేను కూడా మిస్ అవుతా బట్ ఆ విధంగా మిస్ అవ్వను ఎనీవేస్ ఎక్కడున్నా ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఏ కష్టం రాకుండా కూడా చూసుకుంటాడు అన్నమాట అది మీకు కూడా తెలుసు ఓకే అండ్ వన్స్ అగైన్ లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాపీ మదర్స్ డే అండ్ లవ్ యూ ఆల్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటా సో మన డాడీ కంటే మన మమ్మీని చాలా కేరింగ్గా చూసుకోండి ఒక్కసారి మీకు వీలైతే మీ మదర్ని చిన్న హగ్ ఇచ్చేసి చిన్న హ్యాపీ మదర్స్ డే చెప్పండి వీలైతే ఒక చిన్న చాక్లెట్ ఇవ్వండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి నవమాసాలు మోసి ఆ సిచ్యువేషన్స్లో కొంతమందికి వామిటింగ్స్ హెడ్ఏక్స్ ఇంకా ఫుడ్ తినబుద్ధి కాదు కొంతమందికి నీరసంగా ఉంటుంది కొంతమందికి ఏవేవో వస్తున్నాయి ఈ మధ్య డయాబెటిక్ అని థైరాయిడ్ అని సంథింగ్ అని ఇవన్నీ వస్తున్నాయి సో అవన్నీ భరించుకొని ఒకరికి లైఫ్ ఇస్తున్నారంటే వాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇవ్వండి సో ఓకే మనకు కనిపించని దేవుడు మమ్మీ అమ్మ సో బావ ఎప్పుడు ఒకటి చెప్తాడనమాట దేవుడు ముఖ్యమా అమ్మ నాన్న ముఖ్యమా అని అంటే అమ్మ నాన్నని మంచిగా చూసుకుంటే దేవుడు ఆల్ ఎట్లానైనా చూస్తాడు అని అంటాడు సో మేము ఆ పాలసీ నమ్ముతామన్నమాట సో అందుకే అమ్మ నాన్నని మంచిగా చూసుకుంటే ఆ దేవుడు అనేవాడు కూడా కరుణిస్తాడు సో అందరూ అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకోండి వెరీ గుడ్ ఓకే ఓకే లవ్ యూ ఆల్ బై బై నువ్వుంటే నిజమే కా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం.